ఇప్పుడు ఎక్కడ విన్నా చూసే నాయక నరేష్ పవిత్రల మళ్ళీ పెళ్లి టాపికే ఈ వయసులో పెళ్ళింటి మనవడిని ఎత్తుకుని ఆడించాల్సిన టైంలో మళ్ళీ పెళ్లి అంట్రా బాబు అని సగటు అభిమానులు ప్రేక్షకులు చెవుకొరుకుంటూ ఉన్నారు అయితే మళ్లీ పెళ్లి సక్సెస్ అయిన శుభ సందర్భంలో నరేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్గా అవుతున్నాయి నరేష్ చేసిన కామెంట్స్ ఏంటి నరేష్ పవిత్రల మళ్లీ పెళ్లి గోల ఏంటి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మరిన్ని వివరాలు తెలుసుకోబోయే ముందు మా లవ్లీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నరేష్కి ఇంతకుముందే రెండు పెళ్ళిళ్ళు అయ్యి పెటాకులు అయ్యాయి ఇక నరేష్ రెండో భార్య రమ్య రఘుపతితో ఇంకా విడాకులు అవ్వలేదు అని ఆమె వాదిస్తోంది అయితే నరేష్ నన్ను మోసం చేశాడు నా ఆస్తిని కాజేశాడు అని వాపోయింది ఆ మధ్య బెంగళూరులో నరేష్ రమ్య రఘుపతిని మీడియాకి పట్టించింది ఇక నరేష్ ఈరలు వేస్తూ రమ్య రఘుపతిని ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు అయితే ఇదిలా ఉంటే ఈ మధ్యనే నరేష్ పవిత్ర ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా మళ్లీ పెళ్లి ఈ సినిమాలో తన లైఫ్లో జరిగింది జరిగినట్టు చూపించాం ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో ప్రజలే సమాధానం చెప్తారు అనేసి నరేష్ కంఠాపతంగా చెప్తూ ఉన్నాడు అలాగే ఈ మధ్య నరేష్ పవిత్ర ఇద్దరు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉన్నారు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకి నరేష్ దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చాడనే చెప్పాలి నేను పవిత్ర పెళ్లి చేసుకున్నాం పెళ్ళన్ని కూడా కంటాం బాబు పుడితే ఆయన పేరు పెట్టుకుంటాం అమ్మాయి పుడితే మా అమ్మ పేరు పెట్టుకుంటాం అని ఘాటుగా సమాధానమిచ్చాడు అలాగే నరేష్ పవిత్రకి వాళ్ళ అమ్మగారు స్వర్గీయులు విజయ నిర్మల గారికి ఒక పోలిక కూడా ఉంది అంట ఇక విజయ నిర్మల గారి కళ్ళు పవిత్ర కళ్ళు ఒకేలా ఉంటాయి అందుకే పెళ్లి చేసుకున్నాం అని కొంటె సమాధానం ఇచ్చాడు మామూలుగా సినిమా సెలబ్రిటీలు తమ వ్యక్తిగత జీవితం గురించి చిన్న విషయం బయటకు చెప్పాలన్నా ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు ఇందుకు ఒకటికి రెండు కారణాలు కూడా ఉంటాయి అయితే తమ వ్యక్తిగత జీవితం నలుగురిలో నవ్వుల పాటు కాకూడదనే చాలా మంది భావిస్తూ ఉంటారు ఒకవేళ తమ పర్సనల్ లైఫ్ లో అనుకోని విషయాలు బయటకు వస్తే ప్రజల్లో పలచన అవుతామనే ఉద్దేశం కూడా ఉంటుంది అందుకే చాలా మంది సెలబ్రిటీలు తమ వ్యక్తిగత జీవితాలను గోప్యంగా ఉంచాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ నరేష్ పవిత్రల విషయంలో అలాంటిది ఏం కనబడడం లేదు పర్సనల్ గా ఏం జరిగినా అది మీడియా ముందు చెప్పేస్తూ ఉన్నారు సో చూశారు కదా ఇక నరేష్ పవిత్రల లవ్ స్టోరీని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్లు కూడా చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా లవ్లీ ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ అందరూ సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ కి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి